ఆల్రైట్ సో బ్రాండ్ న్యూ కార్ కీలెస్ ఇగ్నిషన్ ఉంది కాకపోతే ఈ కార్ కి కొంచెం ఇగ్నిషన్ సిస్టం డిఫరెంట్ ఉంది కెట్ ది డాష్ బోర్డ్ మన ఛానల్ లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి నమస్తే యాదవ్ దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నిన్న మనం కార్ రివ్యూ చేసిన తర్వాత సో సర్ప్రైజింగ్లీ నా ఫ్రెండ్ ఇక్కడనే ఉంటాడు అండ్ ఆయన ఒక కొత్త కార్ తీసుకున్నాడు నాకు ఫోన్ చేసి అంటే ఆల్రెడీ ఇంటి ముంగడికి కార్ పంపించి నీకు ప్రాక్టీస్ అవుతుంది అన్నావు కదా రివ్యూ చేస్తా అన్నావు కదా సో ఈ కార్ మీద రివ్యూ చేయని చెప్పిండు అండ్ మన దగ్గరికి వచ్చిన కార్ కింద రెడ్ కలర్ అనిపిస్తుంది కదా ఆల్రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ బ్రో ఈ కార్ పంపించినందుకు రివ్యూ కోసం సో ఈ కార్ ఏ కార్ గెస్ చేయండి సో రైట్ నౌ మనం ఏం చేసామంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్లో బ్యాక్ సైడ్లో ఒక చిన్న లేక్ ఒక మంచి వ్యూ ఉంది సో అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి ఈ కార్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం దాని తర్వాత ఈ కార్ని ఫస్ట్ టైం డ్రైవ్ చేయబోతున్నా నేను హ్యుండై ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ నిన్న నేను చెప్పినట్టే అండ్ హ్యుండైలో i10 i20 దెన్ క్రెటా ఈ మోడల్స్ నాకు స్పెసిఫిక్గా చాలా ఇష్టం అండ్ వెనకాల కనిపిస్తుంది కదా ఆ వెనకాల అది మన ఫోర్డ్ ఫిగో కార్ అండ్ సో బ్రాండ్ న్యూ కార్ ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు సో కార్లు ఎగ్దాం డ్రైవ్ చేద్దాం సో మీకు చెప్తా కార్ ఎట్లుందో లెట్స్ గో సో నిన్న మనం యూజ్ చేసిన కార్ కి కీలెస్ ఇగ్నిషన్ ఉంది కాకపోతే ఈ కార్ కి కొంచెం ఇగ్నిషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంది లైక్ ఎవ్రీ కార్ దీనికి ఒక కీ ఉంది ఇన్సర్ట్ డోర్ ఇన్సర్ట్ ఓపెన్ చేసి పెట్టాం కదా అందుకే కార్ అరుస్తుంది ఓకే కార్ మన ఇంటికి వచ్చే ముందు నేను కొంచెం రీసెర్చ్ చేసిన ఈ కార్ గురించి ఒకవేళ ఎవరైనా కార్ కొనాలనుకుంటే లైక్ బడ్జెట్ రేంజ్ లో మంచి కార్ కొనాలనుకుంటారు అండ్ టాప్ అండ్ ఫీచర్స్ కావాలనుకుంటారు అంటే ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ ఎందుకంటే మనకి టాప్ అండ్ కార్స్లలో ఏవైతే 13-14 lakhs స్పెండ్ చేస్తే మనకి ఏవైతే ఫీచర్స్ వస్తాయో అవి జస్ట్ 7.5 lakhs అంటే మిడ్ వేరియంట్ ఇది హై వేరియంట్ కూడా కాదు 7.5 lakhs మనకి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఈ కార్లో వస్తున్నాయి లుక్ ఎట్ ది డాష్బోర్డ్ చూసిన తర్వాత అయితే డెఫినెట్లీ నేను ఫిదా అయిపోతా నాతో పాటు మీరందరూ కూడా ఫిదా అవుతారు చూపిస్తాను వెరీ ప్రీమియం సో లుక్ ఎట్ ది డాష్బోర్డ్ అండ్ అలాంగ్ విత్ దాట్ మనకి ఒక ప్రీమియం స్క్రీన్ వస్తుంది అండ్ 9-inch టచ్ దీనిలో మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి జస్ట్ లైక్ మొబైల్ కనెక్టివిటీ నావిగేషన్ మ్యూజిక్ రేడియో సో ఈవెన్ వాయిస్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో అండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక మినీ సైజ్ టీవీ లానే ఉంది ఇది మన ఏసీ సిస్టమ్ సో ఎండాకాలంలో ప్రతి కార్లో మనకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ఏసీ మనల్ని చల్లగా ఫీల్ చేయడానికి ఎక్కడ బయట తిరిగేటప్పుడు స్పెషల్లీ ఇప్పుడంటే లాక్డౌన్ నడుస్తుంది ఎక్కువ ట్రాఫిక్ లేదు బయటకి ఎక్కడికి వెళ్తలేం కాకపోతే లాక్డౌన్ లేనప్పుడు మనం బయటకి ఎప్పుడైతే వెళ్తాం ట్రాఫిక్లో తిరుగుతామో ఏసీ లేకుండా కార్లో మాత్రం అస్సలు వెళ్ళలేం ఈజీగా టైర్డ్ అయిపోతాం అది కార్లో వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు సో ఇది మనం టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు సో 20 నుంచి 24 దాకా ఫ్యాన్ స్పీడ్ కావాలంటే ఫ్యాన్ స్పీడ్ సో ఇవన్నీ మనం ఇక్కడ నుంచి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు యా నిన్న మనం ఏదైతే కార్ నడిపించినామో అది కొంచెం పెద్ద కార్ సో దాని స్టీరింగ్ వీల్ కూడా కొంచెం పెద్దగా ఉండే కానీ లుక్ అట్ దిస్ దీని స్టీరింగ్ కొంచెం తక్కువ ఉంది అండ్ లైక్ నేను చెప్పిన కదా వాయిస్ అసిస్ట్ సో ఇక్కడ ఓకే గూగుల్ లైక్ ఓకే సిరి ఓకే గూగుల్ ఇక్కడ డైరెక్ట్ బటన్ ఇచ్చేసిండు వెన్ యూ ప్రెస్ దిస్ ది ఫ్యూచర్ ఈస్ అవైలబుల్ వెన్ యూ కనెక్ట్ యువర్ ఫోన్ సో ఈ ఫీచర్ మనం ఎప్పుడైతే ఫోన్ ని కనెక్ట్ చేస్తామో అప్పుడు అవైలబుల్ ఉంటుంది అనమాట డైరెక్ట్ మన ఫోన్ తో మాట్లాడి మనం స్టీరింగ్ లో అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు సో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరికైనా కాల్ చేసేది ఉందనుకో ఈజీగా దీంతో ఓకే గూగుల్ ప్లీజ్ కాల్ వైఫ్ ఆర్ ప్లీజ్ కాల్ ఫ్రెండ్ అని చెప్తే సరిపోతుంది చేతులు తీయకుండా అండ్ మన ఫోకస్ రోడ్ మీద నుంచి జరపకుండా ఐ గెస్ దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నట్టున్నాయి ఫ్రంట్ స్టీరింగ్ లో అండ్ ఫ్రంట్ మన పక్కకి అంటే ప్యాసింజర్ సైడ్ ప్యాసింజర్ కి కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సో ఎయిర్ బ్యాగ్ ఈస్ స్పెషల్లీ ఫర్ సేఫ్టీ రైట్ నాకు దీని ఏసీ విన్స్ కూడా బాగా నచ్చినాయి ఇట్స్ లైక్ వెరీ మోడర్న్ క్లాసిక్ లుకింగ్ నడిపించిన కార్ ఎస్యూవి కాకపోతే ఈ కార్ ఏదైతే ఉందో ఇది ఒక ప్రాపర్ హ్యాచ్ బ్యాగ్
అండ్ ఈ ఫీచర్స్ చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఈ ఒక జస్ట్ డిజిటల్ స్క్రీన్ మాత్రమే ఉండే నాకు తెలిసి దీంట్లో ఇంకొంచెం అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫైన్, మనము పని చేసాం, కార్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి నేను చెప్పిన లొకేషన్కి వెళ్దాం. దానికంటే ముందు మాస్క్ పెట్టుకుందాం. కార్ లా రివర్స్ స్పీడ్ సెన్సర్ అంటే రివర్స్ స్పీడ్ కెమెరా కూడా ఉంది. వెనకాల ఏముంది అన్నది ఈజీగా తెలవడానికి ఐ లైక్ దిస్ ఫీచర్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెనకాల ఏముందో మనకి అర్థం కాదు. అండ్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినాం అనుకో, దీని అనుకు గుద్దేసినాం అనుకో, చాలా రిస్క్ అవుతుంది. ఒక 2-3 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన, సో 2-3 కిలోమీటర్స్ మనం ఈ కార్ అయినా సరే ఏ మోటార్ సైకిల్ అయినా సరే డ్రైవ్ చేసి కార్ని జడ్జ్ చేయలేం. బట్ కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు, లైక్ డ్రైవింగ్ క్వాలిటీ, సీటింగ్ కంఫర్ట్, మిర్రర్లోకి వెళ్ళి వ్యూ. సో ఆల్ టుగెదర్ ఐ లైక్ ఇట్ సో మచ్. సో ఫస్ట్లీ నేను కార్లో కూర్చున్నప్పుడు ఇట్స్ ఏ హచ్ బ్యాగ్, కానీ హచ్ బ్యాగ్ లాంటి ఫీలింగ్ లేదు. ఒక టాల్ సీట్ పైన కూర్చుంటే ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అది ఉంది. అండ్ స్పెషల్లీ దీని యాక్సిలరేటర్, క్లచ్, ఇంకా బ్రేక్. సో బ్రేక్స్ ఆర్ వెరీ రెస్పాన్సివ్ బికాస్ ఏబిఎస్ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో దీని సస్పెన్షన్ బ్రాండ్ న్యూ కార్ కాబట్టి ఐ ఫీల్ లైక్ మంచి ఉయ్యాలలో కూర్చుంటే ఏదైతే ఫీలింగ్ వస్తుందో ఆల్మోస్ట్ అట్లా వస్తుంది. అండ్ క్లచ్ గేర్ షిఫ్టింగ్ పార్ట్ ఆర్ వెరీ వెరీ స్మూత్ అండ్ పవర్ఫుల్. అంటే కార్ నడిపిస్తుంటే వెన్ ఐఎమ్ షిఫ్టింగ్ ది గేర్ షిఫ్ట్ చేస్తుంటే స్మూత్గా షిఫ్ట్ అవుతుంది, ప్లస్ చాలా రెస్పాన్సివ్ ఉంది. యాక్సిలరేటర్ అంటే మన మోటార్ సైకిల్స్కి, దీనికి యాక్సిలరేటర్. సో వెరీ రెస్పాన్సివ్ అండ్ పవర్ఫుల్ అనిపించింది నాకు. 1200 సీసీ, 82 పాయింట్ పిఎస్ పవర్. సో ఫోర్ అన్ని నాలుగు వీల్స్ మొత్తం మోనోషాక్ సస్పెన్షన్ పైన రిలై ఉందన్నమాట కార్. ఇది సైడ్ మిర్రర్స్ రేర్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, చాలా క్లియర్గా ఉంది. నేను కొన్ని కార్స్లో చూసినా, బలినో కార్స్లో, దీంట్లో మనకి గింబల్ వస్తుంది అనమాట, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అండ్ దాని తర్వాత చీకటి కాగానే దీని లైట్ ఉంటుంది కదా, తగ్గిపోతుంది. నిజంగా అసలు హైవే మీదకి పోతే మాత్రం మస్తు మజా వస్తుంది. అండ్ పెట్రోల్ కార్ కాబట్టి మైలేజ్ కొంచెం తక్కువ ఇస్తుంది అనుకుంటా. ఆల్మోస్ట్ లైక్ 18 కిలోమీటర్స్ యావరేజ్ ఇది ఇస్తుంది. కార్ ఫ్రంట్ నుంచి ఫుల్లీ స్పోర్ట్ లుక్ వస్తుంది, అండ్ అలాంగ్ విత్ దాట్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఫుల్లీ స్పోర్ట్ ఉంటుంది, అలాంగ్ విత్ ద బూట్ స్పేస్ ఆఫ్ 260 లీటర్స్. సో లెట్ మీ ఓపెన్ ఇట్ ఫర్ యూ. దీని బూట్ అండ్ 260 లీటర్స్ అంటే మనం ట్రావెల్ చేయడానికి, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా లగేజ్ కావాలనుకున్నా సరే ఈజీగా మనం పెట్టచ్చు. అండ్ దాంతోపాటు బూట్ స్పేస్తో పాటు వెనకాల, అంటే చాలాసార్లు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని యాక్సెసరీస్, లైక్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రోన్ కానీ కెమెరా కానీ కెమెరా యాక్సెసరీస్ కానీ నేను బూట్లో పెట్టుకోను, ఇక్కడ సైడ్ పెట్టుకుంటా. అండ్ ఈ వెనకాల కూడా మంచిగా నీట్గా స్పేస్ ఇచ్చింది, ఇక్కడ ఒక ల్యాప్టాప్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆల్రైట్, సో కార్ అన్నప్పుడు మనం ఆల్వేస్ ఫ్రంట్ సీట్లో ఉన్న వాళ్ళే కంఫర్టబుల్ ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటాం. కానీ చాలా మంది ఇంకో ఇది కూడా అనుకుంటారు, ఫ్రంట్ సీట్ పక్కకి ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉంటుందో దానిలోనే కంఫర్టబుల్ ఉంటుందని. కాదు, రేర్ సీట్లో కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ యూ కెన్ లుక్ ఎట్ హియర్ నా మోకాలు, అంటే నా హైట్ దగ్గర దగ్గర 5.8 ఉంటుంది. 5.8కి చాలా కంఫర్టబుల్గా కూర్చున్నా. ఒకవేళ 6 ఫీట్ హైట్ ఉన్నా సరే ఈ కార్లో ఈజీగా అకామిడేట్ చేయొచ్చు వెనకాల సైడ్ కూడా, ఎందుకంటే వెనకాల లెగ్ రూమ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. లాంగ్ రైడ్లో కూడా మనం ఈజీగా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. ఆర్ మ్యూజిక్ సిస్టమ్ గురించి మాట్లాడితే, 4 డోర్స్ కార్నర్స్లో కింద లైజ్ మ్యూజిక్ ఫీల్ కావడానికి కింద స్పీకర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో 4 సైడ్స్ కింద స్పీకర్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ సౌండ్ క్వాలిటీ. వెనకాల కూడా మనకి పవర్ విండోస్ వస్తున్నాయి, సో ఈజీగా మనం విండోస్ యాక్సెస్ చేయడానికి. దాని తర్వాత చైల్డ్ లాక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కార్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చైల్డ్ లాక్ ఆన్ అయిపోతుంది. సో ఫ్రంట్ డ్రైవర్ దగ్గర మాత్రమే ఉంటుంది యాక్సెస్ విండోస్ కిందికి దించాలన్నా. ఒకవేళ ఎవరైనా కిందికి దించాలంటే అక్కడ అన్లాక్ చేస్తేనే ఇక్కడ విండోస్ దించవచ్చు, అక్కడ అన్లాక్ చేస్తేనే ఇక్కడ డోర్ ఓపెన్ చేయొచ్చు, లేకుంటే డోర్ ఓపెన్ చేయడం రాదు. ఎందుకంటే ఇది పిల్లలకి స్పెషల్లీ చాలా సేఫ్ ఫీచర్. మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా మేజర్గా, కార్ ప్రైస్, కార్ మైలేజ్ అండ్ టాప్ స్పీడ్. సో కార్లో టాప్ స్పీడ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ టాప్ స్పీడ్ క్రూజ్ చేయాలనుకుంటే మాక్సిమం 120-130, ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు. కాకపోతే అంత హైవేసే లేవు మన దగ్గర పోవడానికి, మాక్సిమం 80-100. సో దాని తర్వాత దీని మైలేజ్, ఇది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి, సో మా వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాళ్ళ యూజర్ రివ్యూ ప్రకారంగా అంటే యావరేజ్ 18-20 ఇస్తుంది. అండ్ దిస్ ఈస్ అ వెరీ బ్రాండ్ న్యూ కార్, ఇంకెక్కువ తిరగలేదు. అండ్ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఫ్యూయల్ మైలేజ్ ఇంకా ఇంక్రీజ్ కావచ్చు. సో దీనిలో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా వేరియంట్స్ ఉన్నాయి. అండ్ వేరియంట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, సో అక్కడ నుంచి మీరు వేరియంట్స్ తెలుసుకోవచ్చు. ఇది మిడ్ అండ్ వేరియంట్, కాకపోతే మిడ్ అండ్ వేరియంట్ అయినా సరే దీనిలో ఏవైతే ఫీచర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, అవైతే చాలా ఇంప్రెసివ్ ఉన్నాయి. అండ్ హ్యుండై i10 నియోస్లో మాత్రమే ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ రియల్లీ యాక్చువల్గా ముంగట డాష్ బోర్డ్, ఇంకా సీటింగ్ కంఫర్ట్, ఇంకా రైడింగ్, దీని పవర్ చూసిన తర్వాత అయితే నేను చాలా ఇంప్రెస్ ఫీల్ అయినా.
ఈ ప్రైస్ రేంజ్లో. సో ఇప్పుడు మన వెనకాల ఉన్న కార్ ప్రైస్ వచ్చేసి 7.5. కార్ ఎట్లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అంటే లైక్ ఎవ్రీడే ఆఫీస్కి పోయేది ఉంది, లేకుంటే కాలేజ్కి పోయేది ఉంది, ఒక చిన్న హచ్ బ్యాగ్ కావాలి, స్టైలిష్ ఉండాలి, స్పోర్టిష్ ఉండాలంటే ఈ కార్ కన్సిడర్ చేయొచ్చు. ముంగటి నుంచి చూడండి ఎంత స్పోర్టివ్, ఇంకా ఎంత అగ్రెసివ్ లుక్ ఉందో. అలాంగ్ విత్ దాట్ లోపల కూర్చున్న తర్వాత ఆ టాల్ సీట్ మూమెంట్ కూడా మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక హచ్ బ్యాగ్ నడిపిస్తున్న ఫీలింగ్ ఉండదు, దానికంటే పెద్ద కార్ నడిపిస్తున్నట్టే ఉంటుంది. ఫ్రెండ్ నుంచి చూస్తుంటే మాత్రం ఇది i10 కార్ లెక్క అస్సలు నాకు అనిపిస్తలేదు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద డిజైన్. ఇంకా దీని హెడ్ లైట్స్ అంటే నార్మల్గా ఆల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ముందున్నాయి, అండ్ దీని హెడ్ లైట్ వచ్చేసి ఎలోజిన్, చాలా ఎఫిషియన్సీ. నైట్ టైంలో మనకి ఏదైతే విజన్ ఉంటుందో చాలా క్లియర్గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆల్ రైట్ గైస్, అదనమాట ఒక రివ్యూ, డీటెయిల్ రివ్యూ కాదు నాకు తెలిసినంత వరకు కార్ గురించి. సో నిన్నటి వీడియోలో కూడా చెప్పినా కదా, సో ఒకవేళ నేను ఏమైనా మిస్ అయితే కింద సజెషన్స్లో డెఫినెట్లీ నాకు చెప్పండి. నెక్స్ట్ నేను ఒకవేళ కార్ రివ్యూ చేస్తే మ్యాండేటరీలీ దీని గురించి అయితే నేను మాట్లాడాలో దాని గురించి చెప్పండి, డెఫినెట్లీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్కి థ్యాంక్ యూ సో మచ్ కార్ ఇచ్చినందుకు. సో మీ దగ్గర కూడా ఏదైనా స్పోర్ట్స్ కార్, ఇంకేదైనా సూపర్ కార్ అంటే డెఫినెట్లీ చెప్పండి, వీలైతే దాన్ని కూడా రివ్యూ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ సో అదనమాట ఈరోజు వీడియో. హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, డెఫినెట్లీ కమెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.